అయితే నాకేస్తారు ఎందుకయ్యా? నెగ్గింది నేనే అయినా ఎలక్షన్ లో నేను గెలవటానికి కారణం మీరు కాబట్టి. ఆయే ప్రతి వంట వెనకాల ఒక వంటోడు ఉన్నట్టే ప్రతి కింగ్ వెనకాల ఒక కింగ్ మేకర్ ఉంటాడండి. మా బాయ్ వంట అనుకోండి మీరు వంటోళ్ళండి, మా బాయ్ కింగ్ అనుకోండి మీరు కింగ్ మేకర్ అండి, మీరు కింగ్ మేకర్ అనుకోండి మా బాయ్ అదండి. భలే చెప్పావయ్యా, దశ కంట్రోన్ కింగ్ ని చేస్తేనే కానీ నేను కింగ్ మేకర్ నవను. ప్రస్తుతం ఈయన ఒట్టెమ్మెల్యే, నేను హైదరాబాద్ వెళ్లి ఈయన్ని కింగ్ ని అంటే ముఖ్యమంత్రిని చేసి వస్తాను. అదెలా కుదుర్తి? మనకున్నది 50 మంది ఎమ్మెల్యేలేగా. ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పక్కన ఎంతమంది ఉన్నారు? ఓ 100 మంది ఉంటారండి. దాంట్లో 40 మందిని తోలుకొచ్చారు. అయితే మా బాయ్ చీఫ్ మినిస్టర్. అంతమంది ఎమ్మెల్యేలు మన పక్కకు వస్తారటండి. ఎందుకు రారా యాదవహా? డబ్బురా, డబ్బు. డబ్బుకి అమ్ముడవుతారంటారా? మీరు కాలే, మీకు లేనిదేంటి వాళ్ళకు ఉన్నదేంటి? అయినా ఒక కట్ట ఎక్కువ పడేస్తాం, చచ్చినట్టు దూ దూ అంటే వచ్చేస్తారు. అయినా మీకు ఎందుకయ్యా? నోరు మూసుకుని చెయ్యి ఎత్తమన్నప్పుడు ఎత్తండి, తెంచమన్నప్పుడు తెంచండి, అంతే. ఈసారి కూడా మన పార్టీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడానికి కారణం ప్రజలకు మన పార్టీ మీద ఉన్న నమ్మకం. ఇక ముందు కూడా ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మన జీవితాలని నిస్వార్థంగా ప్రజాసేవకి అంకితం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. తీర్మానించదండి. ఇప్పటిదాకా మన పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారిని తిరిగి అసెంబ్లీ నాయకుడుగా అంటే ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించడమైనది. అందుకు మీ ఆమోదాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అది కుదరదు. ఏమిటి కుదరదు? ప్రతిసారి ఆయనే ముఖ్యమంత్రి అయితే ఇక ఈ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే పనే లేదా? ప్రతిసారి ఆయన అంటే ఆయన కాకపోతే ఇంకెవరవుతారు? ఆయన ఫోటో పెట్టి ఆయన ఉపన్యాసం చెప్తేనేగా మనం గెలుస్తున్నాం. ఇదిగో యదాకోవలు చెప్పమాక, ఆయన మా నియోజకవర్గానికి రాలేదు, ఆయన ఫోటో మేమెప్పుడు పెట్టలేదు, మా వాళ్ళంతా నా పేరుతోటి నా డబ్బుతోటి నెగ్గారు. అంచేత ఈసారి ఏమైనా సరే దశగంట్రావును చీఫ్ మినిస్టర్ ను చేయాల్సిందే. కుదరదండి, దశగంట్రావు ముఖ్యమంత్రి అవడం ఏమిటి? ఓయ్ ఎక్కువ తక్కువగా మాట్లాడుకో, బోడి 300 ఓట్లతో నెగ్గు, తగ్గు తగ్గు. దొరవారు, మీ ధోరణి బాగుండలేదు, దయచేసి నా మాట వినండి. మనలో మనకు ఇలాంటి గొడవలు వచ్చాయని తెలిస్తే ప్రజల్లో చాలా చులకనైపోతామండి. దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించండి. కొన్ని మీరే చెప్పండి. నన్ను చెప్పమంటారా? సరే, వీళ్ళందరూ చెప్పినట్టు మీ పక్కన 100 మంది ఉన్నారు, నా పక్కన 55 మంది ఉన్నారు. అందుచేత ముఖ్యమంత్రి పదవి మీరే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ సెకండ్ ముఖ్యమంత్రి పదవిని చూసారా? అదేనండి హోంమంత్రి, అది మాత్రం మా దశగంటరావుకి ఇచ్చేయాలి, అంతే. ఏంటి దశగంటరావు హోం మినిస్టర్? ఏటి ఆశ్చర్యపోతా, నీ ఇల్లేదో కూలిపోయినట్టు. అతను క్రిమినల్, అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. నువ్వు ఉండవయ్యా, అతని మీద కేసు పెట్టింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? మన అందరమును. ఆయన్ని ఇతరులా చేసుకుంటే పోద్ది. ఇదిగో దీనికి కూడా మీరు ఒప్పుకోకపోతే నేను మాత్రం పోతాను. లేవయ్యా దశగంటరావు గారు. ఎందుకు అలా ఆవేశపడిపోతారు? కొంచెం ఉండండి. చూడండి, ఇంతవరకు నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా నా మీద నమ్మకంతో మీరు ఏమీ ఎదురు చెప్పకుండా అన్నిటికీ ఆమోదిస్తూ వచ్చారు. ఈసారి కూడా నా మాట వినండి, దశగంటరావు అనే హోమ్ మినిస్టర్ చెప్పు. ఒకటి రెండు మూడవగానే వాలిపోయావు, లెఫ్ట్ రైట్ కొట్టగానే తోలిపోయావు. ఒకటి రెండు మూడవగానే వాలిపోయావు, లెఫ్ట్ రైట్ కొట్టగానే తోలిపోయావు. నీ వయసెంత, నీ బలమెంత, బొల 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 బొల.